వార్త తీసుకుని నేను వచ్చేసా, మీరు కూడా వచ్చేయండి. ఇవాటి బ్యాడ్ రేటం ఏంటి తెలుసా, దుబ్బకలు గెలిస్తే చాలు, ఫెయిల్యూర్స్ అన్ని మాఫ్. దీనికి సంబంధించి వ్యూహ రచనలోనే బిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్, అందుకనే ప్రగతి భవన్ దాటట్లేదని చెప్పి తెలుస్తుంది. సో దేని మీద దృష్టి సారించారు, ఎట్లాంటి ప్లాన్స్ వేస్తున్నారు దుబ్బాకకు సంబంధించి, దానికి సంబంధించిన వార్త చూద్దాం. హైదరాబాద్ లో పైసలు ఇస్తున్నారు, మాకెందుకు ఇయ్యరు. చాలా చోట్ల జిల్లాల్లో కూడా విపరీతమైన నష్టం కలిగిందండి. ఆల్మోస్ట్ 15 రోజుల నుంచి కూడా మనం అంతకు ముందు కురిసిన వర్షాలకి మొన్న కురిసిన వర్షాలకి పంట నష్టం గురించి మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్ లో అయితే కుటుంబానికి 10,000 ఇస్తాం ఆదుకుంటామని చెప్పన్నారు, మరి మా పరిస్థితి ఏంటని చెప్పి జిల్లాలో రైతులందరూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇంకా కరోనా ముప్పు పోలే, దీన్ని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోడీ. లాక్డౌన్ పోయింది కానీ కరోనా మాత్రం పోలేదు అని చెప్పి ఆయన ప్రజలకి చెప్పారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పర్మిషన్లు లేకుండానే కట్టేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని, గ్రీన్ ట్రైబ్యునల్ తప్పుపట్టినండి. 3 టీఎంసీ పనులపై ముందుకు వెళ్లొద్దు అని చెప్పి రాష్ట్ర సర్కార్కి ఆదేశించింది. దాని గురించిన వార్త. ఎగ్జామ్స్ అన్ని దసరా తర్వాతనే, సో ఏ ఎగ్జామ్స్ అయినా సరే బికాస్ భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు దీనికి సంబంధించి. దాని గురించిన వార్త చూద్దాం. మబ్బు పడితే వణుకుడే, కుండపోతు వానలతో టెన్షన్ లో హైదరాబాద్ జనం. నిన్న కూడా వర్షం పడింది, మబ్బు చూసి భయపడుతున్నారండి జనం. అలాంటి దయనీయమైన స్థితి ఉంది. ఇంకా కూడా ఈ 2-3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. సో మస్తు టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఇలాంటి బోల్డని వార్తలు వచ్చాయి వెలుగు పేపర్ లో. వెలుగు పేపర్ ని తీసుకొని నేను వచ్చేసాను. అండ్ వర్క్ ఫ్రం హోమ్ వల్ల చాలా మంది కూర్చున్న ప్లేస్ ఇంట్లోనే కూర్చుని వర్క్ చేస్తున్నారు కదా, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయంట. సో ఎట్లా ఉండాలి వర్క్ ఫ్రం హోమ్ లో మీరు ఉన్నట్లయితే, వర్కింగ్ స్టైల్ ఎట్లుండాలని దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది లైఫ్ ఎడిషన్ లో. సో ఇలాంటి బోల్డని వార్తలు వచ్చాయి వెలుగు పేపర్ లో. సో మీరు కూడా, నేనైతే వచ్చేసాను, మీరైతే V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి, మీకు వార్తలన్నీ వినిపించేస్తా. నేనైతే స్టార్ట్ చేస్తా, మీరైతే షేర్ కొట్టేయండి. సో దుబ్బాకల గెలిస్తే చాలు, ఫెయిలియర్స్ అన్ని మాఫ్ అవుతాయి. కరోనా కట్టడిలో ఫెయిలియర్స్ దగ్గర నుంచి LRS పై నిరసనలు, రైతుల ఆందోళనలు, హైదరాబాద్ లో వరదలతో జనం ఇబ్బంది పడ్డం, శ్రీశైలం కల్వకుర్తి ప్రాజెక్టులో ప్రమాదాలు, వీటన్నింటినీ కూడా ఒకే ఒక్క దుబ్బాక బై ఎలక్షన్స్ లో గెలుపుతో మొత్తం మాఫీ చేసేయచ్చు అని చెప్పి సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు దుబ్బాక బై ఎలక్షన్స్ పై అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. మంత్రులు ఎమ్మెల్యేలందరినీ కూడా అధికార పార్టీ మోహరించింది. ప్రతి మండలానికి ఊరికి కమిటీలు వేసి మొత్తం ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అంతేకాక ప్రతిపక్ష లీడర్లు వీళ్ళందరిపై వాళ్ళందరినీ లాక్కోవడం మీద కూడా, కార్యకర్తలను తమ వైపు తిప్పుకోవడం మీద కూడా నజర్ పెట్టిందని చెప్పి ఆటలు చూసినాం. దుబ్బాకలు గెలిస్తే అన్ని ఫెయిలియర్స్ కి సమాధానం చెప్పేయచ్చు, ప్రజల ఆమోదం తమకే ఉందని చెప్పి చెప్పుకోవచ్చన్న ధీమా వ్యూహం కనిపిస్తోంది అధికార పార్టీలో అని చెప్పి చూస్తున్నాం. దుబ్బాక ప్రచార తీరుని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎట్లనైనా గెలవాలన్న పట్టుదలతో కేసీఆర్ఏ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్టుగా కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రగతి భవన్ నుంచి మొత్తం గైడెన్స్ అండి. వానలతో హైదరాబాద్ అంతా కూడా అతలకుతలమైనా సరే ప్రగతి భవన్ దాటలేదు ఎందుకు సీఎం కేసీఆర్ అని చెప్పి ఎంత మంది మొత్తుకుంటున్నా, ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నా అస్సలు ప్రగతి భవన్ విడిచి సీఎం బయటకు రాని పరిస్థితి. ప్రగతి భవన్ పక్కనే ఉన్న ఏరియాలన్నీ కూడా నీట మునిగినా సరే కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఆయన. కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలని దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ మంత్రి హరీష్ రావుకి దిశానిర్దేశం చేస్తూ స్వయంగా ప్రతిపక్ష పార్టీల నాయకులకి వాళ్ళకి ఫోన్లు చేసి అధికార పార్టీకి ఆహ్వానించడం ఇవన్నీ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత దుబ్బాకలో ప్రచారం చేయాలనే ఆలోచనలో కూడా సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. బట్ ఇంతలాగా వరదతో అతలాకుతలమైన చోట్ల ఏమాత్రం పరామర్శలకి దానికి వెళ్లకుండా దుబ్బాక బై ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్తే తప్పుడు సంకేతాలు వస్తాయని చెప్పి కూడా ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బై ఎలక్షన్స్ లో గెలిస్తే ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టచ్చు, తమకు ప్రజాబలం ఉంది కాబట్టి గెలిచామని చెప్పుకోవచ్చు అన్నట్లు కూడా ఆలోచిస్తున్నట్లుగా సీనియర్ నేతలు వాళ్ళు చెప్తున్నారు. ఉద్యమం నాటి నుంచి కూడా మనకు తెలుసు టీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఎన్నికల స్ట్రాటజీని అప్పట్లో అనేక సార్లు ఎన్ని మాటలన్నా సరే సమైక్య రాష్ట్రంలో రాజీనామాలు చేయడం, అక్కడ బై ఎలక్షన్స్ లో గెలవడం, దానివల్ల బలంగా ఉన్నాం తాము అని చెప్పి నిరూపించుకోవడం, అవసరమైన ప్రతి చోట అలాగే ఇతర పార్టీలు వేలెత్తి చూపినప్పుడల్లా కూడా రాజీనామాలకు వెళ్ళడం, గెలిచి చూపించి ఇగో ప్రజాబలం మాకే ఉంది అని చెప్పి ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటుంది. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ తో అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి ఆ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ క్యాండిడేట్స్ ని గెలిపించారు. కానీ రాష్ట్రం ఏర్పాటై అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఇలాంటి వ్యూహాన్నే అమలు చేస్తోంది అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూసినాం. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయండి ఎన్నో నిర్ణయాలకు సంబంధించి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేయడం దగ్గర నుంచి పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టాలతో ప్రజాప్రతినిధులు సస్పెండ్ చేసే అధికారాన్ని ప్రభుత్వం చేజిక్కించుకుంది. మొక్కలు పెరగకపోయినా సరే పదవిలోంచి తీసేసేలాగా కూడా చేంజెస్ తీసుకొచ్చారు. సో ఈ నిర్ణయాలపై జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పాటు LRS లాంటి ఇష్యూస్ కానీ వాటన్నిటి మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత. సో వీటన్నిటిని కూడా ఒక్క దుబ్బాక బై ఎలక్షన్స్ లో గెలుపుతో వీటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేయాలని చెప్పి అధికార పార్టీ వ్యూహంతో ముందుకెళ్తుందని చెప్పి చూసినాం. దాని గురించి మనం లోపల పేజీలో ఇన్డెప్త్ వార్త చూద్దాం. హైదరాబాద్ లో పైసలు ఇస్తున్నారు, మాకెందుకు ఇయ్యరు. పంటలు మునిగిన రైతులు విపరీతమైన
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మనం ఆ ఫోటోలో చూడొచ్చు. ద క్లియర్లీ షోస్ ఎలాంటి దుస్థితిలో రైతన్న ఉన్నాడు రాష్ట్రంలో అని చెప్పడానికి ఆ ఒక్క ఫోటో చాలు. దేవుడా, పొట్టకొచ్చిన పంట పొలంలోని పాయే, నోటికాడి కూడును సెడగొట్టు వాను నాశనం చేసే, ఇప్పుడు ఏం తినాలి, ఎట్లా బతకాలి, అప్పులోనికి ఏం కట్టాలి అంటూ పొలంలో పడి ఏడుస్తున్నాడు రైతు. ఇంతకంటే దయనీయమైన సిచ్యుయేషన్ ఇంకెవరికి రాదేమో. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారంలో దెబ్బతిన పంటని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చూడడానికి వెళ్లారు. తన కష్టాన్ని చెబుతూ రైతు ఆ నీట మునిగిన పంటలోనే పడి ఊరమంటూ ఏడుస్తున్న పరిస్థితి. బికాస్ దాన్ని నమ్ముకుని వాళ్ళు ఉంటారు కాబట్టి ఏం చేయాలో తెలియక ఇంకక్కడే పడి పాపం ఎట్లా మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని చెప్పి చాలా ఆవేదనగా అతను క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఎకరాలకు ఎకరాలు నీట మునిగాయి, కండ్ల ముందే ధాన్యం అంతా కూడా పాడైపోయిన పరిస్థితి. ఇంత జరిగినా సరే ఇప్పటిదాకా లీడర్స్ గాని అధికారులు గాని ఎవ్వరూ కనీసం కన్నెత్తి చూడలేదు. వేలకు వేలు పోసి పంటలు వేసినాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మేమేం పాపం చేసినాం అని చెప్పి రైతులందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. జిహెచ్ఎంసీలో సాయం ప్రకటించింది సర్కార్, మరి మాకేమీ మాకెందుకు ఇట్లా తక్కువ చేస్తున్నారు, మేమేం పాపం చేసినాం, మాకేమీ కనీసం ఒక్కళ్ళు కూడా కనీసం తిరిగి ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఒక ప్రకటన కూడా ఎందుకు నోచుకోలేకపోతున్నామని క్వశ్చన్ చేస్తున్నారు. ములుగు జిల్లాలో రైతులైతే దీని మీద ధర్నా కూడా చేశారు. బీమా లేదు, హామీ లేదు, పంటలు నష్టపోయి వానల వల్ల నష్టం జరిగి వారం రోజులైనా సరే ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదని చెప్పి మనం ఆటగా చూసినాం. 15 లక్షల ఎకరాల నష్టం జరిగినట్లు అధికారికంగా మొత్తం ఒక ప్రైమరీ ప్రిలిమినరీ నివేదికలు వచ్చినా సరే పంటలు దెబ్బతిన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయిస్తారు, పంట నష్టం అంచనా వేస్తారు. ఈసారి భారీ మొత్తంలో పంట నష్టం జరిగిందని చెప్పి తెలుస్తున్నా సరే అధికారులతో ఒక్క సర్వే కూడా చేయించలేదు ప్రభుత్వం. ఈ ఏడాది పంట బీమా అమలు చేయలేదు. 5 ఏళ్లుగా అసలు ఇన్పుట్ సబ్సిడీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే ఒకసారి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, మొన్న మధ్య మనం చెప్పుకున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫసల్ బీమా యోజన అయితే అసలు అందులో రాష్ట్ర ప్రభుత్వం చేరనే లేదు. దీనివల్ల రైతులు ఎంతగానో నష్టపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 8 లక్షల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపించిందండి పంట నష్టం. మరి జిల్లాల్లో రైతులకు సంబంధించిన ఇష్యూస్ ని ఎక్కడ కూడా అడ్రస్ చేయట్లేదు. దాని గురించి మనం లోకల్ పేజీలో చూద్దాం. అండ్ కరోనా వైరస్ అంతమైంది, డేంజర్ లేదని అనుకోదు, పండుగల సీజన్ మొదలైంది, ఇది నిర్లక్ష్యంగా ఉండాల్సిన టైం కాదు అని చెప్పి ప్రధాని మోడీ నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దాని గురించి కూడా మనం లోకల్ పేజీలో చూద్దాం. పర్మిషన్లు లేకుండానే కట్టేశారు, సో పర్యావరణ అనుమతులు లేకుండా రాష్ట్ర సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసింది అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిన్న తప్పుపట్టినండి. పర్మిషన్లు వచ్చేంత వరకు థర్డ్ టీఎంసీ పనుల విషయంలో ముందుకు వెళ్లొద్దు అని చెప్పింది. అదనపు పనులకు పర్మిషన్లు అవసరం లేదని చెప్పి సర్కార్ వాదించింది. దీని మీద ఎన్జిటి తీవ్రంగా తప్పుపట్టింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తో పాటు ఇతర అనుమతులు తీసుకోవాలి అని చెప్పి కూడా ఎన్జిటి అంది. ఇదే సమయంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి చేపట్టిన పనులతో పర్యావరణంపై పడిన ప్రభావాన్ని కూడా అంచనా వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అండ్ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వడం మీద కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టింది. దాని గురించి వార్త మనం లోకల్ పేజీలో చూద్దాం. మబ్బు పడితే వణుకుడే, సో వరద పోక ముందే మళ్లీ వానలు వస్తుండడంతో లోతట్టు ప్రాంతాల జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరుస కుండపోత వానలు ముంచెత్తుతున్న వరదలతో ఎప్పుడేం జరుగుతుందోనని చెప్పి అందరూ కూడా ప్రాణాలు అరచేత పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి. ఇప్పటికే మునిగిన ప్రాంతాల్లో నీళ్లు తగ్గిపోకముందే మళ్లీ పడుతున్న వానలతో వరదలు వచ్చి ఆగమాగం అవుతున్న పరిస్థితి. ఇండ్లలో ఉన్న నిత్యావసరాలు, సామాన్లు, బట్టలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా తడిసిపోయి పాపం లబోదిబోం అంటున్నారండి. కరెంటు లేక చీకట్లోనే మగ్గుతున్నారు. వరద చేరిన ప్రాంతాల్లో కొందరు ఇండ్లు వదిలిపెట్టి షెల్టర్స్ లో ఉంటున్నారు, మరికొంతమంది తెలిసిన వాళ్ళ ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇంకా వేలాది మంది సర్వస్వం కోల్పోయి సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి చూస్తున్నాం. మొత్తంగా హైదరాబాద్ లో ప్రభుత్వ ప్రైవేట్ కలిపి 5000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనాకు వస్తున్నారు. దానికి సంబంధించి మనం లోకల్ పేజీలో వార్త చూద్దాం. అండ్ మబ్బు పడితే సో ఇల్లు కూలగొట్టిండ్రు, తిండి కూడా పెడతలేరు. బషీర్బాగ్ లో ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీలో పాత ఇళ్లని జిహెచ్ఎంసీ అధికారులు కూలగొట్టారండి. కూలగొట్టేసి అక్కడ ఉన్న వాళ్ళని సమీపంలోని సంజయ్ గాంధీ కమ్యూనిటీ హాల్లో షెల్టర్ ఏర్పాటు చేశారు. అక్కడికి పోయిన వాళ్ళకి కనీసం ఫుడ్ లేదు, వాటర్ కూడా లేదంట. అక్కడ పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారు. వచ్చేసి కూలగొట్టిన ఇళ్ల ముందే వాళ్ళు ఆందోళన కూర్చున్నారు. మా కొత్త ఇళ్ళు కట్టివ్వండి, మాకు అక్కడ ఏం సౌలతులు లేవు, కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, కమ్యూనిటీ హాల్ ని ఖాళీ చేయాలి, ఇక్కడేమో పెళ్లి కార్యక్రమం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు. మేమేం చేయాలి, మా ఇళ్ల స్థానంలో సర్కారే మాకు ఇళ్లు కట్టించి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఆ ఫోటోలో చూడొచ్చు మనం. కూలగొట్టిన ఇంటి దగ్గరే కూర్చుని వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అమ్మ చనిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రశాంత్ నగర్ ఫేజ్ 2 కి సంబంధించిన విజయలక్ష్మి చెప్తోందండి, పాపం మంగళవారం వానకు ఇంట్లోకి ఒక్కసారిగా వరద వచ్చింది, ఎటు పోలేక అమ్మ నేను ఇంట్లోనే ఉన్నాం. తర్వాత రోజు అమ్మకు అనారోగ్యం వచ్చింది, ఇంట్లో నీళ్లు చేరి ఉండడంతో హాస్పిటల్లో చూపించి చుట్టాలింటికి తీసుకుపోయినా కానీ ఆ రోజే ఆమె చనిపోయింది. ఇదివరకు మా అన్న కూడా వరదల్లోనే చనిపోయిండు, ఇప్పుడు అమ్మ కూడా చనిపోవడంతో ఒంటరిదాన్ని అయ్యాను, కనీసం నన్ను ఎవరు పలకరించే నాదురు కూడా లేరని చెప్పి ఆమె ఆవేదనగా చెప్తోంది. బషీర్బాగ్ వాసి లక్ష్మమ్మ అంటున్నారు, ఉన్న ఇండ్లు కూలగొట్టేసిండ్రు, మేము ఎక్కడ ఉండాలి,
మాకు సర్కారీ ఇండ్లు కట్టియాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో పునరావాస కేంద్రాలుగా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్స్ లో కనీస వసతులు లేవని చెప్పి, అక్కడ అన్నం కూడా సరిగా పెట్టట్లేదని చెప్పి బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరదల్లో మునిగిన కాలనీలో చాలా చోట్ల సహాయ చర్యల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇంకా చాలా మందికి నిత్యావసరాలు కూడా అందలేదండి. వారం నుంచి వానలు పడి వరద పోటెత్తితే సర్కార్ ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు చేస్తుండడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. మనకు తెలుసు వారం రోజుల తర్వాత సడన్ గా స్పందించి గవర్నమెంట్ 550 crores రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. చాలా చోట్ల 5-6 అడుగుల నీళ్లు, ఇంకా వారం నుంచి కూడా నీళ్లు నిల్చున్నాయి. సహాయ చర్యలకు బోట్లు అత్యవసరం, కానీ మన దగ్గర 8 బోట్లే ఉండే, నిన్ననే పక్క రాష్ట్రాల నుంచి బోట్లు వచ్చాయి. సో అక్కడ వాటిపై వెళ్తూ చాలా చోట్ల స్థానికులు ట్యూబ్లు అవి ఏర్పాటు చేసుకున్నారు. డ్రమ్లు ఉంటే వాటికి కట్టెలు అవి చుట్టి రకరకాలుగా వాళ్ళు అక్కడికక్కడే సహాయ కార్యక్రమాలు చేసుకుంటున్న పరిస్థితి. నిన్ననే ఇతర రాష్ట్రాల నుంచి మన వాళ్ళు బోట్లు తెప్పించారు. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందండి. కుండపోత, వానలు, నాళాలు పొంగడం, డ్రైనేజ్లు, చెరువు కట్టలు, కరెంటు స్తంభాలు, మొత్తం వీటన్నిటిని చూస్తే తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ముంపు ఏరియాల్లోని ఇండ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఫర్నిచర్ కానీ, నిత్యావసరాలు, కార్లు, బైక్లు మొత్తం అన్ని కూడా మొత్తంగా దెబ్బతిన పరిస్థితి. 5000 కోట్లకు పైగానే ఆస్తి నష్టం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ కు బోట్లు వచ్చినాయండి. టీఎస్ టూరిజం నుంచి 26 బోట్లు, ఏపీ నుంచి 7 స్పీడ్ బోట్లు వచ్చాయి. సహాయ చర్యలో 8 NDRF టీమ్స్ సహాయ చర్యలో నిమగ్నమై ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. మొత్తం 33 బోట్లతో ఇక ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితుల్ని షెల్టర్ హోమ్స్ కి తరలిస్తున్నారు. సీఎం కేసీఆర్ అడిగారు ఏపీ సర్కార్ని. సో మంగళగిరి, కాకినాడ నుంచి 5 స్పీడ్ బోట్లు ఏపీ పంపింది. ఎన్డీఆర్ఎఫ్ కి చెందిన మరో 2 బోట్స్ కూడా హైదరాబాద్ కి పంపింది. వీటితో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని టూరిజం స్పాట్స్ నుంచి కూడా తెప్పించారు 26 బోట్లను. సో మొత్తం 28 స్పీడ్ బోట్స్, 5 పెడల్ బోట్స్ ఉన్నాయి. అక్కడ ముంపు ప్రాంతాల్లో ఏరియా అంటే నీళ్ల లోతుని బట్టి ఏ బోట్ లో రెస్క్యూ ఆపరేషన్ చేయాలనేది అక్కడికక్కడే డెసిషన్ తీసుకుంటారు. సో మొత్తం కూడా వారం రోజుల్లో 6000 మందిని ఇప్పటిదాకా రెస్క్యూ చేశారండి. 8 NDRF టీమ్స్ ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. సుమారు 6000 మందిని రెస్క్యూ చేసినట్లు, షెల్టర్ హోమ్స్ కి తరలించినట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన వార్త. అండ్ కేజ్రీవాల్ 15 కోట్లు, మమతా 2 కోట్లు తెలంగాణకు సాయం ప్రకటించారండి. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 15 కోట్ల సాయం ప్రకటించి ఢిల్లీ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది తెలంగాణకు అని చెప్పి చెప్పారు. అండ్ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సీఎం కూడా 2 కోట్ల సాయం ప్రకటించారు. వరదలతో మనకేం నష్టం లేదు, గ్రేటర్ పోల్స్ పై వర్షాల ఎఫెక్ట్ ఉండదని చెప్పి మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మొత్తం ప్రజాప్రతినిధులు అందరితో కూడా మాట్లాడి చెప్పినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో మనకి ఎలక్షన్స్ కు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. మనం సాయం చేస్తున్నాం, మనం జనాల దగ్గరికి వెళ్తున్నాం, వేరే వేరే మాటలేం పట్టించుకోవద్దని చెప్పి ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న క్యాంప్ ఆఫీస్ లో నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టి మరి జిహెచ్ఎంసీ చట్టంలో సవరణల్ని వాటిని మనం తెచ్చుకున్నాం. వరద సాయంతో జనాలకి దగ్గర కావాలి, కార్పొరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లాలి అని చెప్పి ఆయన సందర్భంగా ఆదేశించారు. రానున్న 10 రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లో ప్రతి ఎమ్మెల్యే పాల్గొనాలి, పర్యవేక్షించాలని చెప్పి సూచించారు. ప్రతి ఒక్కరికి కూడా సీఎం కేసీఆర్ ప్రకటించిన తక్షణ సాయం అందేలా చూడాలి అని చెప్పి కూడా ఆయన సూచించిన పరిస్థితి. అండ్ సీఎంఆర్ఎఫ్ కు జిహెచ్ఎంసీ నేతల 2 నెలల జీతం ఇచ్చారండి. సో షెల్టర్ క్యాంప్స్ పరిశీలించి అక్కడ అందుతున్న సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించాలని చెప్పి కూడా చెప్పారు. కాస్త తగ్గుముఖం పట్టాయి కాబట్టి వర్షాలు, పునరావాస పనుల్ని పర్యవేక్షించాలని చెప్పి కూడా చెప్పారు. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ 2 నెలల జీతాన్ని సీఎంఆర్ఎఫ్ కి ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 3 నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చారండి. అండ్ ఇయ్యాల రేపు వానలు అని చెప్పి వాతావరణ కేంద్రం చెప్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. సో బుధవారం ఇది మరింత తీవ్రంగా మారే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తోంది వాతావరణ కేంద్రం. సో దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని చెప్పి చెప్తోంది. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దానికి సంబంధించిన వార్త. చిరు, మహేష్, చెరోకోటి సాయం. సో సినీ ప్రముఖులందరూ కూడా ఉదారంగా ఈ వరద సహాయానికి డొనేషన్స్ ఇచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు చెరో 1 కోటి రూపాయలు ఇచ్చారు. నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ చెరో 50 లక్షలు ఇచ్చారు. ప్రభాస్ 1 కోటి రూపాయలు ఇచ్చారు. అండ్ రామ్ 25 లక్షలు, విజయ్ దేవరకొండ దర్శకుడు త్రివిక్రమ్ 10 లక్షలు ఇచ్చారు. హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ 10 లక్షలు, హ్యారీ శంకర్ 5 లక్షలు, బండ్ల గణేష్ 5 లక్షలు, అనిల్ రావిపూడి 5 లక్షలు ఇచ్చారు. అండ్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ 1000 కిలోల బియ్యం, స్ఫూర్తి ఫౌండేషన్ 500 కిలోల బియ్యం విరాళంగా ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త. అండ్ మాకెందుకు ఇయ్యరు. సో భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంట నష్టం జరిగింది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, ఉమ్మడి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఏ జిల్లా చూసినా కూడా విపరీతంగా పంట నష్టం జరిగిన పరిస్థితి.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 36 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయండి. పెసర, నువ్వులు, మినుములు ఇప్పటికే 80% వరకు వీటికి నష్టం కలిగిన పరిస్థితి. 15 లక్షల ఎకరాల్లో పత్తి, 12 లక్షల ఎకరాల్లో వరి, 4 లక్షల ఎకరాల్లో కంది, ఇతర పంటలు కూడా మరో 5 లక్షల ఎకరాల వరకు కూడా పాడైపోయిన పరిస్థితి. ఎకరాకు 40 వేల నుంచి 60 వేల పంట నష్టం జరిగిందనుకున్నా 15 వేల కోట్ల దాకా నష్టం జరిగి ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి 8 లక్షల రైతుల కుటుంబాలపై దీనివల్ల ఎఫెక్ట్ పడింది. ఇప్పటిదాకా కూడా దీనికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించలేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో 1000 ఇండ్లు పాడైపోయాయండి. ఈ సీజన్ లో ఇప్పటిదాకా 3 సార్లు కుండపోత వాన దంచుకొట్టింది. సాధారణం కంటే 52% ఎక్కువగా వర్షం పడిందని చెప్పి కూడా మనం వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి. 17 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మొత్తం ఉన్న జిల్లాల్లో 17 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ తో పాటు అనేక జిల్లాలు ఈ భారీ వానల వల్ల అతలాకుతలం అయిపోయి 1000 ఇళ్లు దెబ్బతిన్న పరిస్థితి. నేతన్నల మగ్గం గుంటలకు నీళ్లు చేరాయి. వరంగల్ అర్బన్ లో వరదలకు ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవట్లేదు. 3 ఎకరాల్లో సన్నరకం వరి, 2 ఎకరాల్లో మొక్కలేసిన వరి 150 బస్తాల వరకు దిగుబడి వచ్చేది, వానలతో మొత్తం పోయింది. 70 వేలు విలువ చేసే మొక్క పంట ఆగమైంది అని చెప్పి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడు గ్రామం రైతు బట్క లక్ష్మయ్య ఆవేదనగా చెప్తున్నారు. జిహెచ్ఎంసీలో అయితే సర్కార్ సాయం ప్రకటించింది, మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి జిల్లాల ప్రజలు, రైతాంగం ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త, ఎకరాకు 30 వేలు ఇవ్వాలి అని చెప్పి ములుగు జిల్లా మంగపేటలో ధర్నా కూర్చున్నారండి రైతులు. పంట నష్టపోయిన రైతులు డిమాండ్ చేస్తూ రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి. వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకి 30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి అని చెప్పి గంటపాటు మెయిన్ రోడ్ పై వాళ్ళు ధర్నా చేశారు. దీనికి సంబంధించి మద్దతు ప్రకటించింది బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు. సో దానికి సంబంధించిన వార్త, రైతులను సన్నొడ్లు వేయమంటివి, నువ్వేమో దొడ్డొడ్లు వేస్తువి, వాళ్లకు జరిగిన నష్టం ఎవరు పూడుస్తారని చెప్పి బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు. నిన్న పర్యటించారు ఆయన. హుజూరాబాద్ మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని పరిశీలిస్తున్నారు సంజయ్, మనం ఆ ఫోటోలో చూడొచ్చు. సన్నవడ్లే పండించాలని చెప్పి రైతుకు చెప్పావు, నీవు మాత్రం నీ ఫామ్ హౌస్ లో మొత్తం భూసార పరీక్షలు అవి చేయించుకుని దొడ్డొడ్లు వేసినావు, నీకైతే మంచి ధర రావాలి, సన్నవడ్లు వేసిన రైతులు మాత్రం నష్టపోవాలా అని చెప్పి క్వశ్చన్ చేశారు. మరి సన్నవడ్లతో రైతులకు జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఎవరు పూడుస్తారు అని చెప్పి కూడా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు. వర్షాలతో రైతులు అరిగోస పడుతుంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉండదని చెప్పి ఆయన నిన్న కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మొత్తం పంట నష్టపోయిన రైతులు వాళ్ళని పరామర్శించారు. కేసీఆర్ వేయమన్న పంటలే వేశాం, పంటలు నష్టపోయిన ఒక్క ఆఫీసర్ కూడా రాలేదని చెప్పి రైతులు పాపం తమ గోడు వెళ్లబోసుకున్నారు సంజయ్తో. సూరారంలో పంట నీటి మునిగిన రైతు పొలంలో పడి బోర్న విలపించారు, మనం ఫస్ట్ పేజ్ లో ఫోటో చూసాం. ఆ రైతును సంజయ్ పైకి లేపి ఓదార్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది, భూసార పరీక్షలకు కేంద్రం 125 కోట్లు ఇస్తే ఆ నిధులు ఏమయ్యాయో చెప్పడం లేదని చెప్పి కూడా సంజయ్ మండిపడ్డారు. ఎకరాకు దొడ్డు వడ్లు 40 బస్తాలు వచ్చేకాడే, ఇప్పుడు సన్న వడ్లు 30 బస్తాలే వచ్చే పరిస్థితి లేదు. సీఎం తన ఫామ్ హౌస్ లో ఏమో భూసార పరీక్షలు చేయించుకుని దొడ్డొడ్లు వేసి రైతులకు మాత్రం సన్న వడ్లు వేయమని చెప్పి ఆగం చేశారు. వడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ప్రకటించాలని చెప్పి సంజయ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తయారయ్యారు పోలీసులని చెప్పి ఆయన విమర్శించారండి. దుబ్బాకలో ఉప ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది, ఎక్కడికక్కడ పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారు బీజేపీ కార్యకర్తల్ని. సోమవారం రాత్రి మా అభ్యర్థి రఘునందన్ రావు వెహికల్ తనిఖీ సందర్భంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పి కూడా సంజయ్ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎన్నికలు ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితే కనిపించట్లేదని చెప్పి కూడా సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నేత ఉడుత మల్లేశం బీజేపీలో జాయిన్ అయ్యారండి. రాష్ట్ర గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు ఉడుత మల్లేశం యాదవ్ నిన్న బీజేపీలో చేరారు. దానికి సంబంధించిన వార్త, ప్రాజెక్టుల తనిఖీకి టెక్నికల్ టీమ్ ని పంపిన కేంద్ర మంత్రి షెకావత్ కి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ లెటర్ రాశారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పరిశీలించేందుకు టెక్నికల్ టీమ్ ని పంపాలి, ఎక్స్పర్ట్ కమిటీలు రకరకాల రిపోర్ట్స్ ఇస్తున్నా సరే, ప్రమాదం పొంచి ఉంటది, ఇట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పి సూచిస్తున్నా సరే, వాటిని అన్నింటినీ కూడా పెడచెవిన పెట్టి ప్రభుత్వం తాను అనుకున్న పంథాల్లోనే ముందుకు వెళ్తోంది. దాని వల్లనే రకరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ప్రాజెక్టుల దగ్గర, దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా సంభవిస్తోందని చెప్పి సంజయ్ తన లెటర్ లో రాశారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులో డిజైన్ల లోపాలు, టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్లే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. మెయిన్ గా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మాణం కోసం పేలుళ్లు జరపడంతో కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ పంప్ హౌస్ మునిగింది, పూర్తిగా దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనేది బాధ్యత అని చెప్పి కూడా ఆయన లెటర్ లో రాశారు. మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి చట్టబద్ధమైన అనుమతులు పొందకుండా లోపభూయిష్టమైన డిజైన్లు, డిపిఆర్ల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి, వెంటనే దానికి సంబంధించి టెక్నికల్ కమిటీని పంపాలి అని చెప్పి
ఆయన కేంద్ర మంత్రికి లెటర్ రాశారు దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే దుబ్బాకలో పోలీసుల హై డ్రామా. సో మనం అక్కడ చూడొచ్చు ఆ ఫోటోలో దుబ్బాకలో తెల్లవారుజామున కార్ సీట్లు డోర్లు డిక్కీలోని భాగాలను విప్పి మరీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పక్కనే స్టేషన్ ముందు రోడ్డుపై రఘునందన్ రావు బైఠాయించారు. బీజేపీ కార్యకర్త కారులో డబ్బులు ఉన్నాయంటూ దుబ్బాక పోలీసులు హై డ్రామా నడిపించారండి. స్టేషన్ కి తీసుకెళ్లి తనిఖీ చేయకుండా ఆయన దగ్గర నుంచి ఫోన్ లాక్కుని 9 గంటల పాటు నిర్బంధించిన పరిస్థితి బీజేపీ కార్యకర్త వంశీకృష్ణ అని. సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో పార్టీ క్యాండిడేట్ రఘునందన్ రావును కలిసి TS7J2565 కారులో తిరిగి వెళ్తుంటే దుబ్బాకలోని తెలంగాణ తల్లి చౌరస్త వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారులో డబ్బులు తీసుకెళ్తున్నారనే సమాచారం ఉంది, తనిఖీలు చేయాలని చెప్పి స్టేషన్ కి తీసుకెళ్లారు. వెంటనే రఘునందన్ రావుకి వంశీకృష్ణ సమాచారం ఇచ్చారు. తర్వాత వంశీకృష్ణ ఫోన్ లాగేసుకుని అతనికి ఇవ్వని పరిస్థితి. వెహికల్ తనిఖీ చేసి వెంటనే పంపించాలని చెప్పి రఘునందన్ రావు కోరారు. అయినా సరే పోలీసులు పంపలేదు, స్పెషల్ టీమ్స్ వస్తున్నాయి, టాస్క్ ఫోర్స్ వస్తుంది, వాళ్ళు తనిఖీలు చేస్తారని చెప్పి 9 గంటల పాటు అక్కడే వంశీకృష్ణుని నిర్బంధించిన పరిస్థితి. ఈ సందర్భంగా రఘునందన్ రావు అండ్ అదోజ్ అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా అక్కడే రోడ్డు మీద బైఠాయించారు. పోలీసుల తీరుపై అర్ధరాత్రి 2 గంటల టైంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కి రఘునందన్ సమాచారం ఇచ్చారు. సో బీజేపీ కార్యకర్తలు రఘునందన్ అక్కడ ఉన్నారని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ కు వచ్చిన పరిస్థితి. తెల్లవారుజామున తనిఖీ చేశారండి. కార్ సీట్లు డోర్లు డిక్కి స్టెఫ్నీలో మొత్తం కూడా సర్చ్ చేశారు. కొన్ని భాగాల్ని విప్పి మరీ చూశారు. మొత్తం 9 గంటల పాటు హైడ్రామా చేశారు. తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో డబ్బులు లేవని నిర్ధారించి అప్పుడు టిఆర్ఎస్ కార్యకర్తని సారీ బీజేపీ కార్యకర్తని వదిలిపెట్టిన పరిస్థితి. ప్రభుత్వానికి తొత్తులుగా మారారు అధికారులు అని చెప్పి రఘునందన్ ఈ సందర్భంగా మండిపడ్డారండి. కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వంశీకృష్ణ కారును సోమవారం మధ్యాహ్నమే తూప్రాన్ దగ్గర 3 గంటల పాటు ఆపేసి సర్చ్ చేశారు. మళ్ళీ అంతలోకి రాత్రి 8:30కి మళ్ళీ డబ్బులు తరలిస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఆపేసి 9 గంటల పాటు నిర్బంధించి ఇంతసేపు ఇబ్బంది పెట్టారు. కేవలం రాజకీయ దురుద్దేశమే కనిపిస్తోంది, అందుకనే ఇట్లా చేశారని చెప్పి రఘునందన్ విమర్శించారు. అండ్ ఆయన మేము మాట్లాడుతుంటే పక్కకెళ్లి ఫోన్లో ఎవరి మాటల్లో ఎవరితోనూ మాట్లాడి పోలీసులు వ్యవహరిస్తున్నారు తప్ప మాకు సరైన సమాధానం కూడా చెప్పలేదని చెప్పి ఆయన మండిపడ్డారు. అక్రమ కేసులతో బీజేపీ గెలుపును అడ్డుకోలేరని చెప్పి రఘునందన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారండి. ఎన్నికల్లో గెలిచేందుకు సర్కార్ అన్ని వ్యవస్థల్ని కూడా వాడుకుంటోంది, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చెప్పి రఘునందన్ రావు ఆరోపించారు. ప్రభుత్వం అక్రమ కేసులతో బీజేపీ విజయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోలేదు అని చెప్పి ఆయన మాట్లాడారు. బీజేపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు అడ్డుకుంటున్నారు, అధికారులు మంత్రి హరీష్ రావుకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన మండిపడ్డ పరిస్థితి. దుబ్బాకలో బీజేపీకి అసలు గెలిచే అవకాశమే లేదు, బలమే లేదని చెప్పి హరీష్ రావు అన్నారు. మరి ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి రఘునందన్ క్వశ్చన్ చేశారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా అన్నారు. ఒకే రోజు వంశీకృష్ణ కారుని అనేక సార్లు తనిఖీ చేశారు, ఒక్క రూపాయి కూడా దొరకలేదు. కారులో డబ్బులు తీసుకెళ్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామని చెప్పి పోలీసులు అంటున్నారు. మరి తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై కేసు పెట్టాలి అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. పింఛన్లు కేసీఆర్ కిట్లలో కేంద్ర నిధులు లేవని చెప్పి హరీష్ రావు అంటున్నారు కదా, దీనికి సంబంధించి బహిరంగ చర్చకు మేము రెడీ, మీరు రెడీయా అని చెప్పి రఘునందన్ సవాల్ విసిరారు. గత 6 ఏళ్లలో సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో, దుబ్బాకకు ఎన్ని నిధులు వచ్చాయో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా రఘునందన్ డిమాండ్ చేసిన పరిస్థితి. అండ్ పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి అని రాష్ట్ర ప్రభుత్వానికి వివేక్ వెంకటస్వామి బీజేపీ కోర్ కమిటీ నేత డిమాండ్ చేశారండి. గ్రేటర్ హైదరాబాద్ లో వరద బాధితులకు ఆర్థిక సాయం ఎట్లిస్తున్నారో, భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కూడా అంతే ఉదారంగా సాయం చేయాలి, వెంటనే పరిహారం ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిని రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రేటర్ లో మాత్రమే సాయం అందింది, జిల్లాల్లో రైతుల్ని విస్మరించడం కరెక్ట్ కాదు. సర్కార్ సాయం కేవలం హైదరాబాద్ కే పరిమితం అయితే అది జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే అని చెప్పి భావించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా వివేక్ వెంకటస్వామి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. అండ్ కేసీఆర్ బయటికి రా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన పిలుస్తున్నారు, రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే పట్టించుకోవా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. వానలతో హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలం అవుతుంటే ఎందుకు ప్రగతి భవన్ దాటి బయటకు రావట్లేదు కేసీఆర్? రోడ్ల మీద పర్యటించలేకపోతే కనీసం ఏరియల్ సర్వే అయినా చేయొచ్చు కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి లక్ష ఇస్తామని చెప్తున్నారు, మరి డబుల్ బెడ్రూమ్ల మాట ఏది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. ప్రాజెక్టుల మీద దోచినవుగా రాష్ట్రాన్ని దత్తత తీసుకో, మేఘా కృష్ణారెడ్డి 10 కోట్ల విరాళంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్ చేశారు. మేఘా కృష్ణారెడ్డి 10 కోట్ల విరాళం ఇచ్చారు వరద బాధితులకి, దానికోసం థ్యాంక్స్, కానీ తెలంగాణ ప్రాజెక్టులతోనే కదా నువ్వు రిచెస్ట్ పర్సన్ అయింది, 10 కోట్లు ఇచ్చుడు కాదు రాష్ట్రాన్ని మొత్తాన్ని దత్తత తీసుకో అని చెప్పి ఆయన మేఘా కృష్ణారెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. అండ్ దుబ్బాకల గెలిస్తే చాలు, సో హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ ఎన్నో రకాల వ్యూహాలు అవి పన్ని గెలిచింది. ఆ వెంటనే తమ సర్కార్ పనితీరు బాగుంది, ప్రజామోదం మాకే ఉంది అని చెప్పి కూడా టీఆర్ఎస్ పెద్దలు గట్టిగా చెప్పుకున్న పరిస్థితి.
ఇప్పుడైతే చాలా అంశాల్లో జనం తీవ్రమైన ఆవేదనతో నిరాశతో ఉన్న పరిస్థితి. అందుకని టీఆర్ఎస్ సర్కార్ మొత్తం దుబ్బాకపై ఫోకస్ పెట్టింది అని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. ఎలా అయినా సరే గెలిచి జనం సపోర్ట్ మాకే ఉంది అని చెప్పి చెప్పుకునేలా ప్రయత్నం చేస్తోంది. వరుస ఫెయిల్యూర్స్ కి ఇదే చిట్కాగా టీఆర్ఎస్ భావిస్తున్న సిచ్యుయేషన్ అండి. టీఆర్ఎస్ సర్కార్ ఇటీవల ఏపీతో దోస్తీ కట్టి మొత్తం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటున్నా కిక్కురు మనకుండా ఉండడం, దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారయ్యేలాగా అక్కడ సంగమేశ్వరం లిఫ్ట్ పెట్టడం కానీ, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం కానీ, ఇట్లాంటి ఎన్నో పనులకు ఏపీ దిగబడుతున్నా సరే ఎక్కడ కూడా నోరెత్తి మాట్లాడకపోవడం, సైలెంట్ గా ఉండడం వల్ల దక్షిణ తెలంగాణ ప్రజల్ని విపరీతమైన ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. సెక్రటేరియట్ ని హుటా హుటిన అర్ధరాత్రి కూల్చివేయడం, అలాగే శ్రీశైలం పవర్ హౌస్ లో అగ్ని ప్రమాదం, 9 మంది ఇంజనీర్లు చనిపోవడం, ఇలాంటి ఎన్నో ఘటనలు సర్కార్ ఫెయిల్యూర్స్ ని చూపిస్తున్నాయి. ఈ మధ్య కల్వకుర్తి లిఫ్ట్, పంప్ హౌస్ నీట మునిగి మోటార్లు పేలిపోవడం, ఇవన్నీ కూడా కృష్ణ ప్రాజెక్టులపై సర్కార్కి అసలు పట్టింపు లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్న పరిస్థితి. ఎల్ఆర్ఎస్ తో ప్రజల మీద 12,000 కోట్లకు పైగా భారం మోపారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి రాకముందే తహసీల్దార్ల గుత్తాధిపత్యం ఉండేలా రెవెన్యూ వ్యవస్థని మార్చడం, విఆర్ఓల వ్యవస్థను రద్దు చేయడం, ఆ ఉద్యోగాలు కల్పించకపోవటం, ఇట్లా చాలా రకరకాలుగా ఉద్యోగ వర్గాల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఇంకా కరోనా వైరస్ గురించి అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. మొదటి నుంచి కూడా సర్కార్ నిర్లక్ష్యం, ఎన్నోసారి హైకోర్టు కూడా ముట్టుకాయలు వేసిన పరిస్థితి. వేల మంది పేద మధ్యతరగతి కుటుంబం ఆగమైన పరిస్థితి. సరైన ట్రీట్మెంట్ అందించడంలో కూడా సర్కార్ ఫెయిల్ అయింది. ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని జిల్లాల్లో విపరీతంగా పంట నష్టం కలిగింది. 4 లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ సిటీని వరదలతో వరదలు ముంచెత్తి జనం అతలాకుతలమయ్యారు. 35,000 కుటుంబాలు ముంపులో ఉంటే సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో సర్కార్ ఫెయిల్ అయింది. వారం తర్వాత మేల్కొని ఇప్పుడు హడావుడిగా జనాల్లోకి వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ ఫెయిల్యూర్స్ అన్నింటినీ ఒక్క దుబ్బాక ఉప ఎన్నికల గెలుపుతో వీటన్నింటినీ సెటరేట్ చేసేయచ్చని చెప్పి టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. సీఎం ప్రగతి భవన్ నుంచే దుబ్బాక ఉప ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. మంత్రులతో పాటు మండలానికి ఎమ్మెల్యేకి బాధ్యత అప్పగించి పనులు నడిపిస్తున్నారని పార్టీ వర్గాలే చెప్తున్న పరిస్థితి. అసెంబ్లీకి కూడా రాకుండా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు అసలు రాలేదు. మొత్తం దుబ్బాక ఉప ఎన్నికల మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఆయనతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు కూడా దుబ్బాకలోనే మకాం వేసి ఎలక్షన్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టారని చెప్పి చూస్తున్నాం. ప్రతిపక్షాలకు చెందిన గ్రామ స్థాయి లీడర్స్ ని కూడా తమ వైపు చేర్చేసుకుంటున్నారు, ప్రలోభాలతో టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. మాట వినని వారికి తాయిలాలిస్తూ లేకపోతే భయపెట్టి మరీ పార్టీలోకి గుంజుకుంటున్నారు. సో ఇట్లా కాంగ్రెస్ బీజేపీలకు కాస్త పట్టున గ్రామాలపై కమిటీలతో స్పెషల్ ఫోకస్ పెడుతోంది టీఆర్ఎస్. ఆ గ్రామాల్లోని ఓటర్లను కాస్త స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. సో ఒక్క దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి మొత్తం ఫెయిల్యూర్స్ అన్నింటినీ కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్ అని చెప్పి చూస్తున్నాం. కొండ పోచమ్మ ఎందుకు నింపుతలే, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి క్వశ్చన్ చేశారండి. గోదావరి ఉప్పొంగుతున్నా పుష్కలంగా కరెంట్ అందుబాటులో ఉన్నా కొండ పోచమ్మ సాగర్ ని ఎందుకు నింపుతలేరు అని చెప్పి ప్రభుత్వాన్ని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. కేంద్ర నిధులపై చర్చకు వస్తే మేము రెడీ అంటున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై సీఎం కేసీఆర్ చర్చకి సిద్ధమైతే మా అధ్యక్షులు కూడా రెడీ అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు. మా పార్టీ అధ్యక్షుడిని ఛాలెంజ్ కు రమ్మంటున్నారు కదా, వస్తారు, దమ్ముంటే మీ అధ్యక్షుని కూడా రమ్మనండి అని చెప్పి మంత్రి హరీష్ రావు కి సవాల్ విసిరారు డీకే అరుణ. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో నిన్న మాట్లాడారు, బీడీ కార్మికులకు కేంద్రం ఇస్తున్న నిధులపై బండి సంజయ్ చర్చకు రావాలని హరీష్ రావు సవాల్ విసిరిన ఇష్యూ మీద ఆమె స్పందించారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఎంత ఖర్చు చేశారో ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేశారు. నువ్వు హరీష్ రావు కాదు హరాష్ రావు, కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ఆర్థిక మంత్రిగా స్పష్టత లేకపోవడం సిగ్గుచేటని చెప్పి కూడా ఆమె విమర్శించారు. పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారు, దుబ్బాకలో పోలీసుల్ని ఉసిగొల్పి బీజేపీ నాయకులు కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఆమె విమర్శించారు. దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పనున్నారని చెప్పి కూడా ఆమె తెలిపారు. దుబ్బాకకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పినారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి ఏంటి, గ్రేటర్ లో వరద సాయం కోసం 550 కోట్లు విడుదల చేశారు, ఏ మూలకే సరిపోవని చెప్పి కూడా డీకే అరుణ అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని చెప్పి చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. దానికి సంబంధించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, పర్మిషన్లు లేకుండానే కట్టేశారు. సో ఎన్జీటీ ఎలాంటి పర్మిషన్లు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో పాటు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి 3 టీఎంసీ తరలించే పనులు చేపడుతోంది అని చెప్పి హయతుద్దీన్, తుమ్మనపల్లి శ్రీనివాస్, మల్లన్న సాగర్ ముంపు బాధితులు దాఖలు చేసిన పిటిషన్లని ఎన్జీటీ ఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్ విచారిస్తోంది. దీనికి సంబంధించి 12 వాదనలు ముగిశాయి, దాని మీద తీర్పు రిజర్వ్ చేశారు. నిన్న దానికి సంబంధించిన తీర్పు ఇచ్చారండి. కాళేశ్వరం 3 టీఎంసీ పనులు ఆపాలని రాష్ట్ర సర్కార్ని ఎన్జీటీ ఆదేశించింది. ఆ ప్రాజెక్ట్ కింద 2008 నుంచి 2017 డిసెంబర్ వరకు చేపట్టిన పనులపై స్టడీ చేయాలి, 3 టీఎంసీతో పాటు ఆ 3 టీఎంసీ పనుల వల్ల పడే ప్రభావాన్ని అంచనా వేయాలని చెప్పి కేంద్రాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి 1-7 ఎక్స్పర్ట్స్ తో 4 రోజుల్లో కమిటీ వేయాలని చెప్పి కూడా కేంద్రాన్ని ఆదేశించింది. అయితే
కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ సర్కార్ పూర్తి చేసింది. ఇది పూర్తిగా తప్పు అని చెప్పి కూడా ఎన్జీటీ అనింది. దీనికి సంబంధించి అసలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లు 2017 డిసెంబర్ లో రోజుకు 2 TMC తాగునీటిని తరలించేందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లు వచ్చాయి. అయితే ఈ పర్మిషన్ల జారీలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తప్పిదాలు కూడా ఉన్నాయని చెప్పి కేంద్రానికి కూడా ఎన్జీటీ తప్పుపట్టింది. రాష్ట్రం కూడా 2 TMC అనుమతులు ఉంటే 3 TMC పనులు చేయడం ఏంటి, ఇది ముమ్మాటికి తప్పే అని చెప్పి కూడా ఎన్జీటీ అంది. అసలు గోదావరి నది ఎకాలజీ హైడ్రాలజీ అటవీ భూముల వంపు పెరుగుతుంది దీని వల్ల అని చెప్పి కూడా ఎన్జీటీ పేర్కొన్న పరిస్థితి. 3 TMC పనులు మాత్రం పర్యావరణ అనుమతులు తీసుకునే దాకా ఆపాల్సిందేనని చెప్పి ఎన్జీటీ ఆదేశించింది. కాళేశ్వరం 3 TMC పనులకు పర్యావరణ అనుమతులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, CWC, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర విద్యుత్ శాఖతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమైన ఇతర అన్ని అనుమతులు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఎన్జీటీ స్పష్టం చేసిందండి. సో ఫర్ ప్రాజెక్టు వ్యయం 100,000 కోట్లు కాదు అని చెప్పి ఎన్జీటీలో రాష్ట్ర ప్రభుత్వం వాదించిన పరిస్థితి. 80,000 కోట్లలోనే అడిషనల్ TMC పనులు కూడా చేస్తున్నాం, 100,000 కోట్లు కానే కాదు, ఇప్పటి వరకు 60,000 కోట్లు ఖర్చు చేశాం, మిగతా సొమ్ముతోనే అదనపు పనులు చేపడుతున్నామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం వింత వాదన చేసిన పరిస్థితి. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది, అడిషనల్ TMC పనులు అదనపు ఖర్చుతోనే చేస్తున్నారని చెప్పి పిటిషనర్ల తరపు న్యాయవాదులు బెంచ్ దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి. అయితే కేంద్రం కోరినా ఇప్పటిదాకా తెలంగాణ వివరాలు ఇవ్వలేదండి. మనకు తెలుసు ఎన్నో సార్లు కేంద్రం కాళేశ్వరం అడిషనల్ TMC సంబంధించి పనులకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ కోరినా సరే తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. అడిషనల్ TMC భాగంగా అండర్ టనెల్స్ కాకుండా పైప్ లైన్స్ ఎందుకు వేస్తున్నారో చెప్పండి, అసలు DPR ఇవ్వండి అని చెప్పి కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టింది తెలంగాణ. ఇప్పుడు మొన్న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో DPR ఇస్తామని చెప్పి ఒప్పుకుంది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ సమర్పించే DPR ఇతర వివరాల ఆధారంగానే ఎన్జీటీ తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని చెప్పి ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ కరోనా సోకి డ్యూటీకి రాని కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతం కట్ చేసిందండి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు, ఫుల్ శాలరీ ఇవ్వడం కుదరదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే కరోనా వచ్చి క్వారంటైన్ లో ఉండి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకి ఫుల్ శాలరీస్ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ ధరణిలో ఎక్కని ఆస్తులు 20 లక్షలు. సో రాష్ట్రంలో ఆస్తుల నమోదుకు ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ నిన్నటితో ముగిసింది. అయితే గడువు ముగిసే నాటికి ఊర్లలో సుమారు 5 లక్షల ఆస్తులు, మున్సిపాలిటీలో 15 లక్షల ఆస్తుల సర్వే మిగిలిపోయిన పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ తో పాటు రాష్ట్రంలో ప్రధానమైన నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు 60% మాత్రమే ఆస్తుల నమోదు పూర్తయింది. అలాగే GHMC, దాని చుట్టుపక్కల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో వర్షాల వల్ల 4 డేస్ బ్యాక్ సర్వే ఆగిపోయింది. మొత్తం వర్షాలన్నీ తగ్గి నార్మల్సీ వచ్చిన తర్వాత మళ్ళీ సర్వే రీస్టార్ట్ చేస్తారని చెప్పి కూడా తెలుస్తోంది. సో దీనివల్ల ప్రభుత్వం ఈ నెల 31 వరకు కూడా ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించి గడువు పెంచొచ్చు అని కూడా తెలుస్తున్న పరిస్థితి. గ్రామాల్లో మాత్రం 91% పూర్తయిందండి ఆస్తుల నమోదు. ఇంకా కూడా మొత్తం ఊళ్ళలో 63,30,245 ఆస్తులు ఉంటే 57,84,425, అంటే ఒక 91.38% ఆస్తుల నమోదు పూర్తయింది. యజమానుల అందుబాటులో లేని ఇళ్ళు, వివాదాల్లో ఉన్న ఆస్తులే ఎక్కువగా మిగిలిపోయిన పరిస్థితి. సో మున్సిపాలిటీల్లో 15 లక్షల ఇళ్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 లక్షల ఆస్తులతో పాటు రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మరో 16 లక్షల వరకు కూడా ఆస్తులు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 25 లక్షల ఆస్తుల వివరాలు నమోదయ్యాయి, మిగిలిన 15 లక్షల ఆస్తుల వివరాలు నమోదు కావాల్సింది. సో ఈ వర్షాలు అవి తగ్గిన తర్వాత ఈ నమోదు స్టార్ట్ చేస్తారని చెప్పి తెలుస్తోంది. అండ్ గుడికి ముప్పు ఉందా లేదా, వరంగల్ అర్బన్ జిల్లాలో క్వారీ మైనింగ్ పై సర్కార్ని హైకోర్టు క్వశ్చన్ చేసిందండి. హసన్పర్తి మండలం చింతవాగు గ్రామంలో క్వారీ మైనింగ్ వల్ల సమీపంలోని ఆలయానికి ముప్పు ఏర్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలి అని చెప్పి హైకోర్టు నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి సంబంధించిన వార్త. రేపటి నుంచి ఏపీకి RTC బస్సులు, సో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ పై ఇవాళ చర్చలు ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నిన్న చర్చలు జరిగాయి. ఆల్మోస్ట్ అన్ని డిమాండ్స్ కి కూడా తెలంగాణ పెట్టిన ప్రతిపాదనకి ఏపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇవాళ మరొకసారి చర్చలు ఫైనలైజ్ అయిన తర్వాత, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ పై ఇవాళ ఫైనలైజ్ అయిన తర్వాత రేపటి నుంచి ఏపీకి RTC బస్సులు నడపబోతున్నట్లుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఇవాళ దానికి సంబంధించి ప్రకటన వస్తుంది. సో వీటితో పాటు ఏపీకి నడిపితే ఇంకా బెంగళూరు కూడా RTC బస్సులు నడుస్తాయి. పండుగ టైంలో ఇది పెద్ద రిలీఫ్ యాక్చువల్లీ. దానికి సంబంధించిన వార్త. అండ్ దసరా తర్వాత ఎగ్జామ్స్ అని విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. అప్పటి వరకు జరగాల్సిన పరీక్షలు అన్నింటినీ కూడా వాయిదా వేస్తున్నట్లుగా ఆమె ట్వీట్ చేశారు. అండ్ వరద బాధితులను ఆదుకుంటామంటున్నారండి TNGO అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్. ఇవాటి నుంచి ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడతాం, మొత్తం ఫండ్స్ అంటే సహాయ ఈ వరద సహాయక చర్యలకి ఎంతో కొంత అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు కూడా దాని మీద JSC చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రజలను ఆదుకోవాలి, విరాళాలు ఇవ్వాలని చెప్పి CM KCR ఇచ్చిన పిలుపుని స్వాగతిస్తున్నాం, దీని మీద చర్చించి డెసిషన్ తీసుకుంటామన్నారు. బట్
ఇవాళ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సహాయ చర్యలు చేపడతామని చెప్పి టీఎన్జీఓ సంఘం చెప్తున్న పరిస్థితి. అండ్ గజ ఈతగాళ్లతో పంప్ హౌస్ లో తనిఖీలు చేస్తున్నారండి. నీట మునిగిన కల్వకుర్తి పంప్ హౌస్ లో తనిఖీలు చేయడానికి వైజాగ్ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. వాళ్ళని ఇవాళ నుంచి లోపలికి పంపించి అసలు పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి అనేది కూడా మొత్తం స్టడీ చేయబోతున్నారు. సో పంప్ హౌస్ లో నీటిని తోడడానికి 700 HP మోటార్లు అవసరమనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం 350 HP కెపాసిటీ గల మోటార్లతో నీటిని తోడుతున్నారు. మిగతా మోటార్స్ ని కూడా 2-3 రోజుల్లో తెప్పించి నీటిని తోడేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ కోఆర్డినేటర్ గా పేరాల శేఖర్ రావు ని నియమించారండి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరిగే ఎలక్షన్స్ కి కోఆర్డినేటర్ గా పేరాల వ్యవహరిస్తారు. అలాగే జాయింట్ కోఆర్డినేటర్స్ గా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సుభాష్ చందర్, శ్రీవర్ధన్ రెడ్డిని నియమించినట్లు మీడియాకి ప్రకటన రిలీజ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు 21న స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతోంది బీజేపీ, దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనా నుంచి 2 లక్షల మంది కోలుకున్నారు. కొత్తగా 1486 మందికి పాజిటివ్ వచ్చిందని మన రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో చెప్పింది. మొత్తం ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు 42,299 టెస్టులు చేస్తే 1486 మందికి పాజిటివ్ గా వచ్చిందని చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 235 కేసులు వస్తే జిల్లాలో 1251 కేసులు వచ్చాయని చెప్పి కూడా హెల్త్ బులెటిన్ లో చెప్పారు. మరో 7 సోమవారం కరోనాతో చనిపోయినట్లు చెప్పారు. కరోనా బారి నుంచి 2,02,577 మంది కోలుకున్నారు అని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పిందండి. మొత్తం 2.24 లక్షల మందికి వైరస్ సోకగా అందులో 1282 మంది మాత్రం చనిపోయారు అని చెప్పి హెల్త్ బులెటిన్ లో చెప్పారు, దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే అసలోళ్లకు అందుతలేదు, ఓనర్లే పరిహారం తీసుకుంటున్నారు, కిరాయిళ్లకు తీవ్ర నష్టం. సో వరద బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకుంది. నిన్ననే మంత్రులు పెద్ద ఎత్తున ఈ సహాయ పంపిణీలో పాల్గొన్నారు కూడా. అయితే సిటీలో వరద ముంపు ప్రాంతాల్లో దాదాపు 50% మంది అద్దెకుంటున్న వాళ్లే. వరదల వల్ల ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోవడంతో వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయారు. మరికొంతమంది బంధువులు ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇట్లా చాలా చోట్ల ఎవరూ లేరు, బట్ వెళ్తున్న వాళ్ళు మాత్రం అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టేస్తున్నారు. మాక్సిమం ఎవరికైతే అవసరమో వాళ్ళకి అందట్లేదు సహాయం అని చెప్పి మనం ఈ ఆటకాలో చూస్తున్నాం. అక్కడైనా సరే మంత్రులు ఎమ్మెల్యే ఇవేం పట్టించుకుంటలేదు, ఇంట్లో ఒకళ్ళకి సహాయం ఇస్తున్నారు, తమ పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్న పరిస్థితి. తొలి రోజు సిటీలో మంత్రులు చెక్కులు పంపిణీ చేస్తుండగా మాకెప్పుడు పైసలు వస్తాయని చెప్పి ఇబ్బంది పడుతున్న బాధితులు అడుగుతున్నారు. అండ్ అసలు 10,000 నగదు ఏం సరిపోతుంది మాకు అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వరదలు వచ్చిన వారానికి సర్కారు మేల్కోవడంపై గ్రేటర్ పరిధిలో ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి, విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. సో దీన్ని గమనించిన సీఎం కేసీఆర్ వెంటనే కూడా ఈ సాయాన్ని ప్రకటించారు. దీని వెనుక రాజకీయ కోణమే ఉందని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారండి. కేవలం గ్రేటర్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఈ సాయం ప్రకటించారు కొన్ని రాజకీయ పార్టీలు, ఈ ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి. లక్షల్లో నష్టపోయిన ప్రజలకి 10,000 సాయం ఏ మూలకి అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. రియాక్ట్ అవ్వాల్సిన టైంలో, రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో ప్రభుత్వం రెస్పాండ్ కాకుండా ఇప్పుడు ఈ ఫైర్ ఫైటింగ్ మెజర్స్, నష్ట నివారణ చర్యలు చేపడుతోంది అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి, దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే చెరువుకు గండి కొడితే పంటలు మునుగుతాయి. సో అధికారులు అడ్డుకున్నారండి గ్రామస్తులు. అబ్దుల్లాపూర్మేట్ మండలం తొర్రూరులో చెరువుకు 2 వైపులా కూడా పంట పొలాలు ఉన్నాయి. పైభాగంలో చెరువు తెగే ప్రమాదం ఉంది అని చెప్పి మంగళవారం అధికారులు వచ్చి చెరువు కింది భాగం వైపు గండి కొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, అబ్దుల్లాపూర్మేట్ ఎంఆర్ఓ, ఇరిగేషన్ డిఈ వచ్చారు. కొందరు గ్రామస్తులు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు, గండి కొడితే మాత్రం మాకు పంటలన్నీ మునిగిపోతాయని చెప్పి వాళ్ళు ఆపిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని చెప్పి ట్రెస్మా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కూర్చున్నారండి. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ విపరీతంగా నష్టపోయారు కరోనా టైంలో, ఆదుకోవాలని చెప్పి సికింద్రాబాద్ ట్రెస్మా ప్రెసిడెంట్ అల్తాఫ్ హుస్సేన్, ట్రెజరర్ శివరామ్ కృష్ణ కోరారు. నిన్న వాళ్ళు ధర్నా కూర్చున్న పరిస్థితి, దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఖరాబైన బండ్లు షెడ్లకు పోతున్నాయి, భారీ వానలతో నీట మునిగిన వెహికల్స్. విపరీతంగా 100ల సంఖ్యలో కార్లు కానీ, బైకులు కానీ, ఆటోలు కానీ నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా రిపేర్లకు వచ్చేసే ఇంజిన్ ఎలక్ట్రికల్ ఇష్యూలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. సో అన్ని బండ్లన్నీ కూడా ఖరాబైన బండ్లన్నీ మెకానిక్ షెడ్లకు పోతున్నాయి. ఆల్రెడీ కరోనా టైంలో ఇప్పటికే జీతాల్లో కోతలతో రకరకాల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ రిపేర్స్, ఈ ఖర్చులు మరొక పెద్ద గుదిబండగా మారిన పరిస్థితి అండి. వరదల్లో వాహనాలు కొట్టుకుపోవడంతో ఓనర్లకు భారీ నష్టం కలిగింది. కొన్ని వాహనాలు అందరికీ సొంత కారులు ఉండవు, కొన్ని క్యాబ్స్ కూడా ఉంటాయి. క్యాబ్ డ్రైవర్స్ కి అయితే ఆల్రెడీ వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. కరోనా టైంలో సరైన గిరాకీలకి ఇబ్బంది పడుతుంటే ఇన్స్టాల్మెంట్స్ కట్టడం, ప్లస్ ఇప్పుడు ఈ వర్షాల వల్ల వాళ్ళకి ఏర్పడిన నష్టం గురించి అయితే అసలు వేలల్లోనే వెచ్చించాల్సి వస్తుంది రిపేర్లు అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే పరిహారం ఇవ్వట్లేదు, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం ఇవ్వకపోవడంతో అప్పులు చేసి మరీ రిపేర్లు చేయించుకుంటున్నారని చెప్పి చూస్తున్నాం. గ్రేటర్ పరిధిలో చిన్న పెద్ద కార్ మెకానిక్ సర్వీసింగ్ సెంటర్లు 18,000 ఉండగా మరో 300 కంపెనీ సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి.
ఒక్కో సెంటర్ కి రోజు 2 నుంచి 5 వాహనాలు వస్తున్నాయి మామూలుగా. ఈ మధ్య అయితే విపరీతంగా వస్తున్నాయి, షెడ్లు ఖాళీ లేక తిరిగి తిప్పి పంపిస్తున్నారు. ఉన్న వాహనాలు రిపేర్లు చేయాలంటే కనీసం వారం రోజులు టైం పడుతుందని చెప్పి కూడా అక్కడ ఉన్న మెకానిక్స్ చెప్తున్న పరిస్థితి. మొత్తం ఇంజిన్లు, పవర్ స్టీరింగ్ ఉండే కార్లను అయితే స్టీరింగ్ పరికరాల్లోకి నీరు చేరి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. నీటిలో మునిగిన వాహనాలని బయటకు తీసి స్టార్ట్ చేయకూడదు అని చెప్పి మెకానిక్స్ చెప్తున్నారండి. అలా చేస్తే ఇంజిన్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అని చెప్పి కూడా మెకానిక్లు చెప్తున్నారు. టోయింగ్ ద్వారానే తీసుకురావాలి. ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన కార్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇదివరకు వచ్చిన గత నెలలో వచ్చిన వాహనాలకి ఇంకా రిపేర్లు కాలేదు. ఇప్పుడు 5 రోజులుగా కురుస్తున్న వాహనాలతో బోల్డ్ అన్ని వెహికల్స్ వస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఉంటే సర్వీస్ సెంటర్ కు తీసుకురావడం కంటే ముందు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. అండ్ టూ వీలర్ మెకానిక్ కృష్ణ చెప్తున్నారు, విద్యానగర్ కి చెందిన అతను, వాహనాలు నీటి మునిగితే ఇంజిన్ పూర్తిగా పాడే అవకాశం ఉంటుంది. రిపేర్ చేసిన పికప్ ఉండటం లేదు. 5 ఏళ్ల లోపు వాహనాలకు అయితేనే మేము ప్రిఫర్ చేస్తున్నాం ముందు చేయడానికి అని చెప్పి కూడా మెకానిక్స్ చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త, మక్కలను సర్కారే కొనాలి, సర్కార్ కావాలని కొనడం లేదని చెప్పి రైతులు అంటున్నారండి. యాక్చువల్లీ అంతర్ పంటగా వేసుకోవచ్చు అని చెప్పి సర్కార్ చెప్పింది. మేము కూడా అంతర్ పంటగానే వేసుకున్నాం. పసుపులో అంతర్ పంటగా మేము మక్కలు వేసాం. మక్కల్ని ఎక్కడ మేము సాగు చేయలేదు. బట్ ఇప్పుడు అయినా సరే మేము కొనము అని చెప్పి అంటుంటే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి రైతులు అంటున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి జగిత్యాల రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అక్కడ రైతు ఐక్య వేదిక నాయకులు నిన్న మక్కల్ని పరిశీలించారు, తడిసిన మక్కల్ని. యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం 1850 మద్దతు ధర ప్రకటించిందండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మక్కల్ని కొనేందుకు మేము కొనము, అసలు అవకాశమే లేదు అని చెప్పి చెప్పింది. సో మార్క్ ఫెడ్ కూడా ముందుకు రాలేదు. దీనివల్ల దళారులు ఇదే దొరికిందే ఛాన్స్ అని చెప్పి 1000, 1100 ఎంత అయితే అంత, ఎందుకంటే పాపం దీనస్థితిలో ఉన్న రైతు ఎంతైతే అంత ముందైతే ఇది అమ్మేద్దాం అని చెప్పి చూస్తాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న దళారులు 1000 రూపాయలకి 1850 మద్దతు ధర ఉన్న మక్కల్ని 1000 రూపాయలకి 1100కి ఇట్లా అయిన కాడికి కొనేస్తున్న పరిస్థితి. సో చాలా సీఎం కొనేది లేదు ప్రభుత్వం తరఫున అని చెప్పి సీఎం చేసిన ప్రకటనతో దళారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మనం ఈ ఆటకల్లో చూస్తున్నాం. అయితే మక్కల్ని ప్రభుత్వమే కొనాలని చెప్పి రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జగిత్యాల జిల్లా రైతులు ఈ నెల 23న జగిత్యాల కలెక్టరేట్ ముందు మహాధర్నాకి రెడీ అవుతున్నారు. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రం అంతా కూడా రైతు ఉద్యమం చేపడతామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్న పరిస్థితి. చాలా తక్కువ ధరకి అమ్ముకుంటున్నాం, 800, 900, 1200 ఇట్లా ఎంతకైతే అంతకు అమ్ముకుంటున్నాం అని చెప్పి నిజామాబాద్ జిల్లా రైతులు చెప్తున్న పరిస్థితి. అంతర్ పంటగానే వేశాం, షరతుల సాగులో భాగంగా పసుపు, కంది, మిర్చి వేయాలని రైతులకు చెప్పింది. దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం కాబట్టి రైతులకు గిట్టుబాటు అయ్యేందుకు అంతర్ పంటగా మొక్కజొన్న వేయక తప్పని పరిస్థితి నెలకొంది. సో ఎక్కడికక్కడ ఆఫీసర్లు ప్రధాన పంటగా కాకుండా అంతర్ పంటగా మక్క వేసుకోవచ్చు అని చెప్పారు. అందుకనే మేము మక్క వేసుకున్నాం, ఇప్పుడు కొనేది లేదు అని చెప్పి ప్రభుత్వం ఇంత గట్టిగా చెప్తే ఎట్లా అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, కాంగ్రెస్ మైక్రో ప్లాన్ రివ్యూ చేశారండి. బూత్ కమిటీల ఇన్ఛార్జ్లతో మాణిక్యం ఠాగూర్ నిన్న సమావేశమయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సో దానికి సంబంధించి మైక్రో ప్లాన్ అమలు జరుగుతున్న తీరుపై మండలాల వారీగా మాణిక్యం ఠాగూర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, రివ్యూ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో తొగుట, మిర్దొడ్డి, దుబ్బాక మండలాల పరిధిలో బూత్ ఇన్ఛార్జ్లతో నిన్న ఆయన రివ్యూ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ హరీష్ సవాల్ కు రెడీ అంటున్నారు, చర్చకు ఎక్కడికి రమ్మంటారు? బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ సవాల్ కి రెడీ, ఎంత కేంద్రం ఎంత సాయం చేస్తోందో చర్చకి రెడీ అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎక్కడికి రమ్మంటారు అని చెప్పి కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ ఓపెన్ పేజ్ కొద్దాం. వ్యాక్సిన్ స్టోరేజ్ సవాలే, కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ లేకపోవడమే కారణం, పేద దేశాలపైనే ఎఫెక్ట్. ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మందికి ఇప్పటికీ అంటుకుంది, 11 లక్షల మంది దీనివల్ల చనిపోయారు కూడా. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ తయారీ కూడా రకరకాల స్టేజెస్ లో ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా. ప్రపంచ దేశాల అన్నింటికీ సప్లై చేయడం అయితే పెద్ద సవాలే అని చెప్పి మనం ఈ ఆటలో చూసినాం. పేద దేశాలతో పాటు రిచ్ కంట్రీస్ లో కూడా వ్యాక్సిన్స్ స్టోర్ చేసేందుకు తగిన రెఫ్రిజరేషన్ సౌకర్యాలు లేవు అని చెప్పి మనం చూసినామండి. వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న 780 కోట్ల ప్రపంచ జనాభాలో దాదాపు 300 కోట్ల మందికి వ్యాక్సిన్స్ అందించడం కష్టంగా మారుతుంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. -70 డిగ్రీస్ వద్ద స్టోర్ చేయాలంట కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ ని. ఈ కోల్డ్ చైన్ కనుక, అంటే కరోనా వ్యాక్సిన్లు తయారైనప్పటి నుంచి వాటిని సిరింజ్లు ఎక్కించి జనాలకి చేరవేసేంత వరకు కూడా పర్టికులర్ టెంపరేచర్స్ దగ్గరే వాటిని మెయింటైన్ చేయాలి. ఈ కోల్డ్ చైన్ ఎక్కడ తగినా సరే, ఎక్కడ తెగినా సరే మొత్తం వ్యాక్సిన్ అంతా కూడా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఆల్మోస్ట్ ఎంత వ్యాక్సిన్ తయారీకి పెద్ద ఎత్తున ఫండ్స్ ఖర్చు చేస్తున్నాయి దేశాలు, అంతవరకు ఓకే. కానీ కూలింగ్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి దిశగా మాత్రం సరైన పెట్టుబడులు లేవు. వ్యాక్సిన్ రెడీ అయ్యే లోపల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నిపుణులు చెప్తున్న పరిస్థితి. మల్టీ డోస్ వేల్స్ కు యూనిసెఫ్ యోచన చేస్తోంది. అంటే
రెండు డోసులుగా ఇవ్వాలి కరోనా వ్యాక్సిన్ ని. 20 డోసులు పట్టేంత పెద్దగా మల్టీ డోస్ వేల్స్ తో సప్లై చేస్తే ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ కి వ్యయ ప్రయాసాలు తగ్గుతాయని చెప్పి యూనిసెఫ్ ఆలోచన చేస్తోంది. అయితే ఎక్కడైనా కోల్డ్ చైన్ తెగిపోతే మాత్రం విపరీతంగా వ్యాక్సిన్ డోసులు వేస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. 15% వరకు వేస్ట్ అయిపోతాయని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఏటా కూడా 25% వ్యాక్సిన్లు వేస్ట్ అవుతున్నాయండి. ప్రపంచవ్యాప్తంగా సరైన స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల రకరకాల వ్యాక్సిన్లు 25% వేస్ట్ అవుతున్న పరిస్థితి. మన దేశంలో 30% కెపాసిటీ తక్కువ. గత కొన్నేళ్లలో మన దేశంలో రోటా వైరస్ వ్యాక్సిన్ కూడా కోల్డ్ స్టోరేజ్ లో ఉంచుతూనే పిల్లలకు వేస్తున్నారు. అయితే దేశంలో ఉన్న సౌకర్యాలను బట్టి చూస్తే కరోనా వ్యాక్సిన్స్ ని కోల్డ్ స్టోరేజ్ లో ఉంచుతూ సప్లై చేసేందుకు దాదాపు 30% కెపాసిటీ తక్కువగా ఉందని చెప్పి మన దగ్గర వ్యాక్సిన్ పై రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. 1500 కోట్ల డోసులు అవసరం అండి. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి 2 సార్లు వేయాలి ఒక్కో డోసు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల నుంచి 1500 కోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులు అవసరమని చెప్పి నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 640 కోట్ల డోసుల ఫ్లూ వ్యాక్సిన్ ని సప్లై చేయగలుగుతున్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేసరికి ఏటా 900 కోట్ల డోసులు ఉత్పత్తి చేయవచ్చని చెప్పి కూడా చెప్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కరోనా వ్యాక్సిన్ల కోసం ఏడాది చివరి నాటికి 52 కోట్లు సిరింజిలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవి మోడర్నా కరోనా వ్యాక్సిన్ అయితే -15 డిగ్రీస్ దగ్గర ఉంచాలట. అలాగే ఫైజర్ వ్యాక్సిన్ అయితే -34 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ వద్ద స్టోర్ చేయాలి. ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి టెంపరేచర్స్, లేకపోతే వ్యాక్సిన్స్ పనిచేయవని చెప్పి చెప్తున్నారు. పేద అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాకుండా అమెరికా, యూరోపియన్ హాస్పిటల్స్ లో కూడా -70 డిగ్రీస్ టెంపరేచర్స్ దగ్గర కూల్ చేసే ఫ్రిడ్జ్లు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. సో వ్యాక్సిన్ స్టోరేజ్ అనేది మొత్తం ప్రపంచ దేశాలకు ఒక పెద్ద సవాల్గా మారబోతుందని చెప్పి ఆటలో మనం చూసినాం. ఎడ్యుకేషన్ తోనే బంగారు తెలంగాణ అని చెప్పి టీటీయూ జిల్లా అధ్యక్షులు, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జరు నారాయణ యాదవ్ ఒక ఆర్టికల్ రాశారండి. ఎడ్యుకేషన్ తోనే బంగారు తెలంగాణ కళ సాకారం అవుతుందని చెప్పి ఆయన ఆర్టికల్ లో రాశారు. చాలా చోట్ల ప్రైవేట్, మెయిన్ గా కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు దోపిడీకి పాల్పడుతున్నాయి. చిన్న చిన్నగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ గొంతు నొక్కేస్తున్నాయి అని చెప్పి కూడా ఆయన ఈ ఆర్టికల్ లో ప్రస్తావించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, అయితే ఏపీ లాగా అన్ని చోట్ల కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, అన్ని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల్ని మరింతగా దానివైపు ఆకర్షించాలి, అన్ని స్కూళ్ళని ఒకే గుడి కిందకి తీసుకురావాలి అని చెప్పి ఆయన ఈ ఆర్టికల్లో సూచిస్తున్నారు. టీచర్లు ఏ కేడర్లో నియమితులయ్యారో అందులోనే 20-25 ఏళ్ళు ప్రమోషన్స్ లేకుండా ఉంటున్నారు. అట్లా కాకుండా వెంటనే వాళ్ళకి ప్రమోషన్స్ అవి కూడా చేపట్టాలి. ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో ప్రభుత్వ జెడ్పీ స్కూల్ స్టూడెంట్స్ ఆకర్షించలేకపోతున్నాయి. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలి. ఏపీ లాగా అన్ని చోట్ల ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. తర్వాత స్కూళ్ళలో మౌలిక వసతులకి స్థానిక ప్రజాప్రతినిధుల్ని, అన్ని డిపార్ట్మెంట్ని బాధ్యులు చేయాలి. మెల్లమెల్లగా లీడర్స్ నుంచి ఆఫీసర్స్ వరకు అందరూ తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించేలాగా ఏర్పాట్లు చేయాలి. అందరికీ నాణ్యమైన విద్యను అందిస్తేనే బంగారు తెలంగాణ కళ సాకారం అవుతుందని చెప్పి ఆయన తన ఆర్టికల్లో రాశారు. అండ్ ఆర్ కృష్ణయ్య గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో బీసీలకు 50% కోటా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారండి. అండ్ నిజాం పాలనను ప్రశంసించే తెలంగాణ సర్కార్ ఆయన వేసిన ప్రణాళికను అమలు చేయాలంటున్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. 7వ నిజాం ఆసిఫ్ జాహీ పట్టణాభివృద్ధి బోర్డు, సిటీ డ్రైనేజ్ బోర్డుని ఏర్పాటు చేశారు. ఫిరంగి నల్లాలకు రూపకల్పన చేశారు. రిజర్వాయర్లు, చెరువులు నిర్మించారు. నగరంలో కబ్జాలపై వైట్ పేపర్ రిలీజ్ చేసి అందులో పెద్దల పేర్లుంటే బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అండ్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ అంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ బురద రాజకీయం చేస్తూ హైదరాబాద్ ఇమేజ్ ని భ్రష్టు పట్టిస్తున్నారు. వరద బారిన పడ్డ వారికి 10,000 నగదు గతంలో ఎప్పుడు ఇవ్వలేదు, అంత ఉదారంగా ఆదుకుంటోంది ప్రభుత్వం అని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే కరోనాతో పోరులో మెరుగ్గానే ఉన్నాం కానీ ముప్పు పోలే, లాక్డౌన్లు మాత్రమే అయిపోయే వైరస్ ఉందని చెప్పి నిన్న ప్రధాని మోడీ 12 నిమిషాల పాటు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పండుగలు వస్తున్నాయి, నిర్లక్ష్యం వహించొద్దు, నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితులు చేయదాటిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. చాలా మంది చాలా వీడియోలు వాటిలో చూస్తున్నాం, మాస్కులు లేకుండా, ఫిజికల్ డిస్టెన్సింగ్ లేకుండా అసలు కరోనా అన్నదే లేనట్లుగా బిహేవ్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు, మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు అని చెప్పి ప్రధాని మోడీ మాట్లాడారు. వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా ప్రమాదం పోయినట్లు కాదు, కరోనా మన చుట్టూతోనే ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, సక్సెస్ఫుల్ గా ఇప్పటిదాకా పోరాడాం, అయినా సరే ఇంకా వ్యాక్సిన్ వచ్చేదాకా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అంటున్నారు. 23 వ్యాక్సిన్లపై పనిచేస్తున్నాం మన దేశంలో అని చెప్పి కూడా అంటున్నారు. బాగా మన దగ్గర రికవరీ రేట్ బాగుండడం అనేది మన దేశం సాధించిన విజయం అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. వాళ్ళ మాటలు వింటే 5 లక్షల మంది చనిపోయే వాళ్ళు అని అంటున్నారండి ట్రంప్. మొత్తం డాక్టర్ ఫౌసీ అండ్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అందరు కూడా ఇడియట్స్ అని చెప్పి ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అన్నారు. లాస్ వెగాస్ లో ఎన్నికల ప్రచారంలో కరోనా రెస్ట్రిక్షన్స్ వల్ల అమెరికన్లు విసిగిపోయారు, ఏవైనా జరగని, మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అని చెప్పి అంటున్నారు. డాక్టర్ ఫౌసీ అండ్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అంతా ఇడియట్స్, వాళ్ళ మాటలు విని అమెరికన్లు అలసిపోయారు, డాక్టర్ ఫౌసీ ఒక డిజాస్టర్ అని చెప్పి ఆయన తీవ్రమైన కామెంట్స్ చేశారు. ముందు నుంచి కూడా డాక్టర్ ఫౌసీకి, ట్రంప్ కి కరోనా కంట్రోల్ విషయంలో తూతుమేమే నడుస్తూనే ఉంది. సో ట్రంప్ నిర్లక్ష్యం వల్ల అమెరికాలో 2 లక్షల మందికి పైగా మరణించారని చెప్పి డాక్టర్ ఫౌసీ
ఆరోపించారు. అయితే డాక్టర్ ఫౌసీ మాటలు నేను వినలేదు, వినుంటే 5 లక్షల మంది చనిపోయేవాళ్ళు అని చెప్పి ట్రంప్ మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త, బీహార్ ఫేజ్ 1 పోటీదారులో 328 మందిపై క్రిమినల్ కేసులు. సో బీహార్ అనగానే మనకి గుండారాజ్ ఇలాంటి మాటలన్నీ వినిపిస్తాయి కదా. సో అక్కడ ఫేజ్ 1 పోటీదారులో 328 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంట. దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సర్వే వెల్లడించింది. అండ్ కోటేశ్వర్లు అయితే 1064 క్యాండిడేట్ల డేటాను అనలైజ్ చేస్తే 35% మంది కోటేశ్వర్లు ఉన్నారట. పాపం బీహార్ పేరుకైతే పేద రాష్ట్రమే, బట్ అక్కడ ఎంతమంది కోటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. ఐటమ్ కామెంట్స్ దురదృష్టకరమని రాహుల్ గాంధీ అంటున్నారు. బీజేపీ మహిళా మంత్రిపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ చేసిన కామెంట్స్ ని ఆయన రాహుల్ గాంధీ ఖండించారు. దురదృష్టకరం ఈ కామెంట్స్ అని చెప్పి అన్నారు. బట్ కమల్నాథ్ మాత్రం రాహుల్ తన అభిప్రాయం ప్రకటించారు. నేను ఏ పరిస్థితిలో కామెంట్స్ చేశానో వివరించాను, ఎవరిని అవమానించడానికి కాదు, అయినా నేను క్షమాపణ చెప్పను అని చెప్పి ఆయన అన్నారు. అగ్రి చట్టాలపై అవగాహన లేక రైతులు వ్యతిరేకిస్తున్నారని గావు కనెక్షన్ సర్వేలో వెల్లడిందండి. చాలా మంది రైతులకు అసలు అగ్రి చట్టాలకు సంబంధించి అవగాహన లేదు అని చెప్పి కూడా ఆ సర్వేలో చెప్తున్నారు. అయితే అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది, దీన్ని శాసనసభ ఆమోదించింది. అంతేకాకుండా వాటికి వ్యతిరేకంగా రాష్ట్రంలో మరో 4 కొత్త వ్యవసాయ బిల్లుల్ని కూడా తీసుకొచ్చింది. దానికి సంబంధించిన వార్త, కరోనా ముదిరి కోలుకున్నోళ్లలో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఎవరైతే బాగా వెంటిలేటర్ దాకా వెళ్తారో, కోలుకుని తిరిగి వస్తారో, వాళ్ళలో విపరీతమైన స్ట్రాంగ్ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ లైఫ్ ఎడిషన్ వస్తే కూర్చునే ఉంటే కోటి కష్టాలు. సో వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఒకే చోట కూర్చుని గంటల తరబడి వర్క్ చేస్తూ ఉంటారు కదా, దీనివల్ల ఒబేసిటీ, దాని నుంచి డయాబెటీస్, దాని నుంచి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇట్లా ఒకటి తర్వాత ఒకటి రోగాలు చైన్ కడతాయని చెప్పి మనం ఈ ఆటకాల్లో చూస్తున్నాం. ఒబేసిటీ సర్జన్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ డాక్టర్ వై కృష్ణమోహన్ చెప్తున్నారు. ఆయన కొన్ని టిప్స్ చెప్తున్నారు. హౌస్ వర్క్స్, గార్డెనింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఫిజికల్ యాక్టివిటీస్ తో పాటు మెంటల్ గా కూడా దీనివల్ల రిలాక్స్ అవుతారని చెప్తున్నారు. 45 నిమిషాలు ప్రతిరోజు కూడా వర్కౌట్ కి కేటాయించాలని చెప్తున్నారు. ఇంట్లోనే ఎక్సైజ్ ఎక్విప్మెంట్స్, స్తోమత ఉంటే జిమ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. ఒకే చోట కూర్చోకుండా గంటకోసారి లేయాలి, 5 నుంచి 10 నిమిషాలు నడవాలని చెప్తున్నారు. అండ్ ఓన్లీ కూర్చునే కాకుండా ఒక్కొక్కసారి నిలబడి వర్క్ చేసుకునేలా కూడా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తున్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు నిలబడి కానీ నడుస్తూ కానీ మాట్లాడడం బెటర్ అని చెప్తున్నారు. టీవీ చూస్తూనే హాల్లో అటు ఇటు నడవాలి, రిమోట్ వాడకుండా టీవీ దగ్గరికి వెళ్ళి స్విచ్లతో ఆపరేట్ చేసేలాగా కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు లిఫ్ట్ మాని మెట్లు ఎక్కితే బెటర్ అని చెప్పి కూడా ఆయన సూచిస్తున్నారు. అండ్ బిజినెస్ పేజ్కి వస్తే పండుగకు మస్తు సేల్స్, సేల్స్ పెరగకపోతే కరోనా నష్టాలను తట్టుకోవడం కష్టం, కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి, పండుగ అమ్మకాలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి చూస్తున్నాం. వాషింగ్ మెషీన్లు కానీ ఫ్రిడ్జ్లు, ఏసీలు, వెహికల్స్, ఫర్నిచర్ ఇలా వీటికి అమ్మే కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు పండుగలపై పెట్టుకున్న ఆశలు అమ్ము కాలేదు, ఇప్పుడు అమ్మకాలు బాగానే ఉన్నాయని చెప్పి మనం యాటికల్లో చూస్తున్నాం. అయితే డిమాండ్ ఇంకా పెరగాలి అని చెప్పి కంపెనీలు అంటున్నాయండి. అండ్ ఐరన్ ఓర్ ఎగుమతులకు ఒప్పుకోవద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని స్టీల్ ఇండస్ట్రీ కోరుతోంది. దేశంలో చాలా కొరత ఉంది, ఈ టైంలో ఎగుమతులకు ఒప్పుకోవద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి. అండ్ డిజిటల్ పేమెంట్స్ లో దూసుకెళ్తున్నాం, గత 10 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి, యూపీఐతో డిజిటల్ పేమెంట్స్ పుంజుకున్నాయి, కరోనాతో మరింత పెరిగిన యూపీఐ వాటా అని చెప్పి మనం ఆటకల్లో చూస్తున్నాం. కిస్తీ కడితే కారు ఇస్తారట, నెలవారీగా సబ్స్క్రిప్షన్ చెల్లించి తమ కార్లు వాడుకునే విధానాన్ని ఇవాటి నుంచి నిన్నటి నుంచి హైదరాబాద్ పూణేలో మారుతి సుజుకి ఇండియా మొదలు పెట్టిందండి. స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ మోడల్ ని అద్దెకు తీసుకోవాలనుకుంటే 48 నెలల పాటు 15,350 రూపాయలు చెల్లించాలట. సో దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ పేజ్కి వెళ్తే దంచి కొట్టిన ధవన్, దంచి కొట్టిన పంజాబ్ చేతిలో పాపం ఢిల్లీ ఓటంపాలైంది. సో కింగ్స్ 11 పంజాబ్ విజయాల బాట పట్టింది, తమ కంటే మెరుగైన ప్రత్యర్థి ఎదురైనా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది అని చెప్పి మనం ఈ ఆటకల్లో చూస్తున్నాం. అండ్ ఇవాళ కోల్కతా వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగబోతోంది, చూద్దాం ఎట్లుంటదో. దానికి సంబంధించిన వార్త, ఇవి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తల విశేషాలు. ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. స్టే సేఫ్. ఇంకో 2-3 రోజులు వర్షాలంట, జాగ్రత్తగా ఉండండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఇవాళకి అంతే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.